స్వప్నంలో సర్పాలు వస్తే మంచిదేనా కాదా అని చెప్పి అడుగుతున్నారు. కలలో పాములు రావడం మంచిది, కానీ పాములు బుస కొడుతూ మీదకొస్తూ మనని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వచ్చిందా, అది మాత్రం చాలా భయంకరమైన దోషం అవుతుంది. అప్పుడు దానికి వెంటనే ప్రాయశ్చిత్తంగా సర్ప పూజ చేయించుకోవడం మంచిది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో అర్చన చేసుకుంటే దోషం పోతుందా అని ఒక వెర్రి ప్రశ్న వేస్తున్నారు. అర్చనలు ఎప్పుడూ ఫలిస్తాయి, ఎందుకని శాస్త్రోక్తంగా చేసుకుంటే, మనం నమ్మకంతో చేసుకుంటే అవి ఎప్పుడు ఫలిస్తాయి. ఒక్కొక్కప్పుడు మనం చేసేటప్పుడు నమ్మకం లేకుండా చేస్తే, ఆ సమయం సరిగ్గా లేకపోతే అప్పుడు ఫలించకపోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే శ్రద్ధగా భక్తితో మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే దానికి తగిన ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఒక్కోసారి వెంటనే ఇస్తాడు, ఒక్కోసారి ఆలస్యంగా ఇస్తాడు. ఇప్పుడు కొన్ని మందులు ఉన్నాయి, వెంటనే వేసుకోగానే ఏమవుతుంది, ఫలితం వస్తుంది. కొన్ని ఆలస్యంగా వస్తాయి. హోమియోపతి మందు చాలా మంచిది, కాకపోతే వెంటనే ఫలితం అవదు. ఓ రోజు రెండు రోజులు పట్టచ్చు, ఒక్కోసారి నిలబట్టచ్చు, కానీ సమూలంగా వ్యాధిని నాశనం చేస్తుంది. అలాగే వాళ్ళ ప్రదక్షిణ చేసామనుకోండి, కళ్ళలో పాము వచ్చింది, ఆ పాము ఏదో కనపడటం కాకుండా మీదకు వచ్చి కాటేస్తున్నట్టు వచ్చింది, అప్పుడు మనం పారిపోవడమో లేకపోతే భయపడటమో చేసాం. ఇలాంటి వాటికి ప్రాయశ్చిత్తంగా నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేయటం కానీ సర్పపూజ చేయటం కానీ చేయమన్నారు. ఆ చేసిన వెంటనే కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా ఆ ప్రదక్షిణ యొక్క ఫలితం వస్తుంది. అంటే కాటు వేస్తే బ్లడ్ వస్తే మంచిది అంటారు కదా, అస్సలు అది ఎప్పుడు కూడా రక్తం కళ్ళలో కనపడడం దోషమే. అబ్బో, దానికి వెనకాతల స్వప్నాధ్యాయం అని బృహస్పతి రాసిన అద్భుతమైన అధ్యాయాలు ఉన్నాయి. అసలు ఏం చెప్పాలంటే, ఇవాళ ఈ పురాణాలన్నీ కొన్ని లక్షలు వేల శ్లోకాల్లో ఉన్నాయి. అవి రాకపోవటం వల్ల, ఆ చెప్పేటటువంటిది అర్థం కాకపోవటం వల్ల మనం తగాదా పడుతున్నాం. భవిష్య పురాణం అని ఉన్నది, యావత్ ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో అందరూ చెప్పేశారు వేదవ్యాసులు వారు. కాకపోతే ఇవాళ అంతా దొరకదు మనకు లభ్యం. ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి, చెబితే ఈ శ్లోకం ఎక్కడ ప్రింటింగ్లో ఉంది అంటాడు వాడు. ఈ శ్లోకాలన్నీ ప్రింటింగ్ చేసి తీసుకురావడం మనకెందుకు తలనొప్పి అని చెప్పడం మానేస్తున్నారు చాలా.